బ్యాక్ టు న్యూస్. 2019 రాజకీయ కథన రంగానికి సన్నాహక శిబిరాలు మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలమైన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి అంతిమ సమరానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. తనకు అచ్చొచ్చిన సిక్కోలు జిల్లా నుంచి సన్నద్ధత ప్రారంభించిన జనసేనాని రోజుకు 2 జిల్లాల చొప్పున విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి అపార వనరుగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని కోరారు పవన్. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో విజయనగరం జిల్లా కోఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలతో జనసేనాని సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పలు కీలక అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. విజయనగరం జిల్లా వెనుకబాటుతనానికి స్థానిక నేతలే కారణమని పవన్ పేర్కొన్నారు. కేవలం ఇద్దరు వ్యక్తులు జిల్లాని తమ గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. దీనిని ఒక్కరోజులో పోగొట్టలేమన్న పవన్ మార్పు కోసం సుదీర్ఘంగా పోరాటం చేయాలన్నారు. రాజకీయాల్లో కృతజ్ఞత అనేది ఉండదన్నారు పవన్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయనగరంలో పర్యటించి అశోక్ గజపతిరాజు గారి విజయానికి కృషి చేస్తే చివరికి పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదన్న అశోక్ గజపతిరాజు వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. దాంతోనే విజయనగరంలో సభ పెట్టినప్పుడు ముందుగా తనను పవన్ కళ్యాణ్ గా పరిచయం చేసుకున్నానని తెలిపారు. ఇది బాధించిందని అశోక్ గజపతిరాజు సామాజిక వర్గం వారు తనతో అన్నట్లు పేర్కొన్నారు. అయితే తాను విమర్శించింది అశోక్ గజపతిరాజునే తప్ప ఆయన కులాన్ని కాదని తెలిపారు. తాను ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తిని కాదన్న పవన్ అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యర్థుల్ని విమర్శించేటప్పుడు కుల ప్రస్తావన తీసుకురావద్దని జన సైనికులకు సూచించారు. రాజకీయాల్లో రాణించాలంటే నాయకులు, కార్యకర్తలకు ఓపిక, సహనం అవసరమన్నారు. కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మార్పు సాధ్యమన్నారు. జనసేన సిద్ధాంతాలు, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా అనంతరం అనంతపురం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జిల్లాలోని సమస్యలతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతపురం గొప్ప చైతన్యం ఉన్న జిల్లా అన్నారు పవన్. గత నెల 2న జనసేన నిర్వహించిన కవాతు చరిత్రలో నిలిచిపోయిందన్నారు. చాలా మంది నీ బలమంతా కోస్తా జిల్లాలోనే అని తనను ఓ ప్రాంతానికే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తుంటారని పేర్కొన్నారు. అయితే అనంతపురం కవాతు అది నిజం కాదని రుజువు చేసిందన్నారు. రాయలసీమలో సైతం జనసేనకు విశేష ఆదరణ ఉందని తెలియజేసిందన్నారు. గొప్ప పేరున్న గ్రంథాలయాలతో సరస్వతి నిలయంగా ఉన్న జిల్లాలో కాలక్రమేణా దౌర్జన్యం చేసేవాళ్లు పెరిగిపోయారన్నారు. రాజకీయ వెనుకబాటుతనం వల్లే అనంతపురం జిల్లాలో కరువు నెలకొందన్నారు పవన్. పాలకులకు సంకల్పం లేకపోవడం వల్లే అనంతపురం జిల్లా వెనుకబడిపోయిందన్నారు. అవకాశాలు లేని చోట కసి ఉంటుంది, ఆకలి ఉన్న చోట ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్న జిల్లా అనంతపురం అన్నారు. అనంతలో నెలకొన్న కరువును ఒక్కరోజులో పరిష్కరించలేకపోయినా మార్పు కోసం పట్టుదలతో పనిచేస్తానని స్పష్టం చేశారు. వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీ పెట్టినట్లు పవన్ తెలిపారు. వ్యక్తి ఆధారిత పార్టీలు ఏదో ఒకరోజు దెబ్బతినక మానవన్న పవన్ బలీయమైన భావజాలంతో ఏర్పాటైన పార్టీలు చిరకాలం నిలిచిపోతాయన్నారు. అనంత ప్రజలు, యువత మార్పును బలంగా కోరుకుంటున్నారని, అనంతపురం జిల్లా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలు, గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల సమరాన్ని ఎలా ఎదుర్కోవాలో జన సైనికులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.